జననేతా వంక వీటి మోహన్ రంగ గారి 34వ వర్ధంతి కార్యక్రమాన్ని 60వ 59వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ప్రజా నాయకులు, కీర్తి శేషులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా దైవంలాగా ప్రత్యక్షమయ్యి న్యాయం చెరిపే వ్యక్తి వంగవీటి మోహనంగా అని పలువురు వ్యాఖ్యానించారు. విశాఖపట్నం శ్రీహరిపురం గొల్లలపాలెం వాకింగ్ పార్క్ ప్రాంగణం నందు 60వ వార్డ్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన పివి సురేష్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 34వ జయంతిని వివిధ కార్పొరేటర్లతో, కాపు నేతలతో, వైసీపీ కార్యకర్తలతో, స్థానిక నాయకులతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ జోహార్, జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ జోహార్. అశేష కృత్ చేసినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయపరెడ్డి అనిల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పార్శ్వం ప్రాంత 60వ వార్డు జీఎంసీ కార్పొరేటర్ గారైనటువంటి పివి సురేష్ గారికి, అదే విధంగా 40వ వార్డు కార్పొరేటర్ గారైనటువంటి గుండపు నాగేశ్వరరావు గారికి, కాపు సంఘం పార్శ్వం ప్రాంత చైర్మన్ గారైనటువంటి బలరెడ్డి అప్పారావు గారికి, పార్శ్వం ప్రాంత ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ చేస్తున్న అనిల్ గారికి, వారి బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బలరెడ్డి అప్పారావు గారు కానీ, మా సోదరులు గొండపు నాగేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా మన కార్యక్రమము పార్టీలకు అతిథిగా అందరి సమస్యలో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం మనకి బాధాకరమైన ఈ మీదున్న ఆధారం ఆయన మీదున్న అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఆ రోజు కొంతమంది దుష్టశక్తులు దీన్ని ఎదుగుదలని చూడలేక ఓరవలేక అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ఆయన్ని హతమార్చడం జరిగింది. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారు ఉండుంటే ముఖ్యమంత్రి అయ్యేవారు అని నా ఉద్దేశం. కానీ ఆయన స్థానంలో మళ్ళీ ఎవరో రావాలంటే చాలా కష్టం. ఆయన ఉద్దేశం, ఆయన చేసిన సేవలు, ఆయన ఉన్న కార్యక్రమాలు అది ఉండడం వల్లే మనలో ఇంతమంది ఆదరణ ఉంది. ఇదివరకు 40వ వార్డు ఇక్కడే ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కాపు నాయకులందరూ కూడా ఈ వర్ధంతి కార్యక్రమం చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన కాపు సంఘం సభ్యులకు ఆనంద్ గారికి కానీ, అర్జున్కి కానీ, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇందాకే చెప్పారు, మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అందరం కూడా ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తాం. అదేవిధంగా ఈరోజు కూడా విజయవాడలో బడుగు బలైన వర్గాల అందరికీ కూడా సందర్భంగా మన 59వ వార్డులో మన టీటీపీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానుభావుడి యొక్క వర్ధంతి కార్యక్రమాలు ఇక్కడ జరుపుకోవడం, దానికి మమ్మల్ని అభ్యర్థులు ఆహ్వానించడం, పెద్దలందరికీ రావడం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందుగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంగవీటి మోహన్ రంగ అనే ఒక అది ఒక వ్యక్తి కాదు, అది ఒక మహాశక్తిగా మీరు అందరూ భావించాలి. ఎందుకంటే పెద్దలందరూగా చెప్పినట్టుగా ఆ రోజుల్లోనే అధికార పార్టీలకు వ్యతిరేకంగా పేదల పక్షాన్ని నిలిచి పోరాటం సాగించి అసలు భాషటువంటి ఆ మహానుభావుడు, ఆయన ఏ ఒక్క కులానికో మతానికో ఆపాదించకుండా ఈరోజు ఎలాగైతే ఒక అంబేద్కర్ గారిని మనందరం జాతి మొత్తం ఎలాగైతే గుర్తించి గౌరవిస్తుందో, అలాగే ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా వంగవీటి మోహన్ రంగ గారిని ఆ విధంగా గుర్తించి ఆ మహానుభావుడి సేవలన్నీ కూడా మనందరం స్మరించుకుంటూ ఆ నాశయ సాధనలో మనందరం కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడి వర్ధంతి రోజున
ఈ పేదలకున్నటువంటి ఈ వస్త్రదానం కానివ్వండి అన్నదానం కానివ్వండి సేవా కార్యక్రమం చేసినటువంటి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఇటువంటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలాగే నలభై వాడు కార్పొరేట్ అనేటువంటి గుండపు నాగేశ్వర